ఎఫ్4లో మరి ఏమేమి ఉంటుంది? ఇంకా F3 ఇది, ఇంకా 4కి వెళ్ళలేదు మనం. F3లో అంటే F2 అయితే ఎలా ఆడియన్స్ కింద పడి నవ్వారో అంతే రేంజ్లో ఈ సినిమాలో కూడా ఫన్ ఉండబోతుంది. అండ్ మోర్ ఓవర్ అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రస్ట్రేషన్, ఇది కంప్లీట్గా వేరే స్క్రిప్ట్తో వస్తున్నాం. సో క్యారెక్టర్స్ అవే, వేరే స్క్రిప్ట్. నీకు అర్థమైంది అది ఎట్లానో? అర్థం కాలేదు సార్. ఇప్పుడు నిన్న మొన్న నువ్వు సర్కార్ వారిపాటు ఇంటర్వ్యూ చేసావు కదా? అవును సార్. మహేష్ గారిది మళ్ళీ ఈరోజు మమ్మల్ని చేస్తున్నావు కదా, అక్కడ నువ్వే ఇక్కడ నువ్వే, కానీ అది వేరు ఇది వేరు, అది వేరు అది వేరే బట్టలు ఇది వేరే బట్టలు అట్లా. మళ్ళీ డైలాగ్ రిపీట్ అయినప్పుడు అలా కుర్చీ తీసుకొని నెత్తివాళ్ళు కొడుతూ అంటున్నారు కదా. అవును, అదే అండి, ఆ గుర్తులు తాలూకా. ఎందుకంటే అది ఫ్రస్ట్రేషన్ మాకు, ఎందుకంటే వాళ్ళని చూడగానే మాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ రాగానే మా అది అంటే అట్లా అలాంటి వాళ్ళు వాళ్ళు ఆ బ్యాచ్. మీరు రాసిన డైలాగుల మీద మీరే పంచులు వేసుకుంటారు అంటే మీరు మంచి స్పోర్టివే సార్. అంతేగా అంతేగా అంటే ఇది సీక్వెల్ లో కూడా ఇదే డైలాగా? అది సూపర్ కదా, అది గొప్ప పాజిటివ్ సార్, అది పాజిటివ్, అది మంచిగా అనిపించింది సార్. ఎవర్ గ్రీన్ అంటే జనరేషన్ చెందాల మీరు, ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని చేసుకుంటూ వస్తున్నావు సార్, అది ఇన్స్పిరేషన్ గానే ఉంటుంది. ఇందులో ఒకటి చెప్పాలి, అందరు క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు అందరు. ఇంతకు నువ్వు అన్నట్టు ఆలి, మనకి వెన్నెల కిషోర్, ఇంకోటి అడుగుదామని మర్చిపోయి శర్మ గారు, ప్యాన్ ఇండియా జూనియర్, ప్యాన్ ఇండియా సార్, హీరోయిన్స్ అందరూ, తర్వాత అన్నపూర్ణమ్మ గారు, వైవిజయ, ప్రగతి, మొత్తం అందరూ చాలా బాగా చేశారు. అంటే సార్ కూడా ఇప్పుడు ఒకసారి ఫుల్ ఫ్లోలో చూసేది ఏంటంటే అందరూ బాగా చేశారు, అందరూ బాగా అందరికి ఒక చిన్న సీన్స్ అన్ని చాలా సరదాగా ఉంటాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాన్ స్టాప్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్. అండ్ నిజంగానే ప్రేక్షకులు ఇలాంటి సినిమా కావాలి, దర్ ఇస్ నో డౌట్. కోవిడ్ తర్వాత ఒక 2-2.5 ఇయర్స్ తర్వాత ఇంత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ రాలేదు తెలుగు స్క్రీన్లో. అది మాత్రం F3లో తప్పకుండా చూస్తారు ప్రేక్షకులు. అండ్ ఫ్యామిలీస్తో మళ్ళీ అందరూ కలిసి రావాలి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మళ్ళీ అంటే ఫుల్ ఎమోషనల్గా సరలేరు నీకెవరు అని చూపెట్టారు సార్, ఇప్పుడు కామెడీగా వస్తున్నారు, మళ్ళీ వచ్చేది ఎట్లుంటుంది సార్? ఇంకా ఏం అనుకోలేదు, ముందు దీని మీదే ఉంది ఫోకస్. సో దీని తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆసనాలు ఏమన్నా ఉన్నాయా సార్? అట్లా అక్కడక్కడ బిగినింగ్లో ఉంటుంది, బట్ మెల్లగా వేరే మూడ్లో ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ హుషారుగా ఉంటాం కదా ఆ డబ్బుల కోసం. తర్వాత ఎక్కడో ఎండ్లో మళ్ళీ ఫ్రస్ట్రేషన్ కొంచెం వచ్చి మాకు నేర్పిస్తారు పాఠాలు, కొంచెం మెసేజ్. అందరికీ మంచి మాటలు చాలా బాగా రాశారు డైరెక్టర్ గారు. అయితే రాగిపూడి అంటే ఆ కలమే ఒక ఒక బాగా వచ్చేస్తున్నాయి మంచి సార్. కలం అంటే యాదికి వచ్చింది ఈ మనీ ఫ్లాట్ బిర్యానీ కొత్త ఆలోచన, మనీ ఫ్లాట్ సాంబారు, ఇది అంటే రివెంజ్ కోసం పెట్టినరా లేకుంటే లక్ కోసం అని పెట్టినరా? అట్లా అంటే ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ గ్రీడీనెస్, అంటే ఇంట్లో మొక్క పెట్టుకుంటేనే డబ్బులు వేస్తుంటే ఆ మొక్క తింటే ఎందుకు రావు డబ్బులు అనే ఆలోచన మనిషి డబ్బుల గురించి. డబ్బు కోసం ఎంతగానో పెడతాడు, ఎంత గడ్డైనా తింటాడు కదా, అట్లా ఆ రకంగా ఎన్ని ఆకులైనా మేస్తాడు, ఆదాయం కోసం ఎన్ని ఆకులైనా మేస్తాడు. మంచిగా ఉంది సార్ మీ ముగ్గురు కాంపిటీషన్లా, ఇంకా మంచి మంచివి 24 దాకా రావాలి, 4 కాదు 24 దాకా అయినా సురబుద్ధి అవుతుంది, ఎవ్వరేం తక్కువ లేరు. అందరి టైమింగ్ అదిరిపోయింది, అందరు బాడీల లాంగ్వేజ్ అందరికి ఇష్టం, సఫర్లు కీకెళ్ళి తప్ప ఏమి ఉండవు థియేటర్లు.